ప్రీవియస్ జనరేషన్, మన జనరేషన్. టెస్ట్ క్రికెట్ T20 అయింది, ఒకప్పుడు 3 గంటలు ఉండే సినిమా ఇప్పుడు 2 గంటలు అయింది. 6 పాటల నుంచి 3 పాటలకు వచ్చేసాం, 5 నిమిషాల పాటల నుంచి 2.5 నిమిషాల పాటలకు వచ్చేసాం, వీడియోస్ నుంచి రీల్స్ కి వచ్చాం, హారిజోంటల్ నుంచి వర్టికల్ కి వచ్చాం. ఈ డ్రాస్టిక్ చేంజ్ ఏదైతే ఉందో జనరేషనల్ గా మనం చూస్తున్నది ఎక్కడి నుంచి వచ్చింది అంటారు? వీటిలన్నిటికి ఒక్కటే కారణం, ఇట్స్ కాల్డ్ డోపమీన్. ఈ పదం మీరు వినే ఉంటారు, బట్ ఈ వీడియోలో దాని అర్థం తెలుసుకుంటారు. ఈ డోపమీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు 3 ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. ఒక 3 వ్యక్తులు తీసుకుందాం ఫ్రమ్ జెన్ జీ, లెట్ అస్ కాల్ దెమ్ అమర్, అక్బర్, ఆంటనీ. అమర్ 12th క్లాస్ చదువుతున్నాడు, సైన్స్ బ్యాక్గ్రౌండ్. తన ఇంటర్ కాలేజ్కి వెళ్తాడు, వెనక్కి వస్తాడు, హోంవర్క్ చేస్తాడు, పడుకుంటాడు. తన దగ్గర మొబైల్ ఉంది, పెద్దగా ఫ్రెండ్స్ లేరు, ఐసోలేటెడ్ గై. ఇకపోతే అక్బర్ ఇంజనీరింగ్ 2nd ఇయర్ చదువుతున్నాడు, హైదరాబాద్ లో మంచి పేరు మోసిన ఇంజనీరింగ్ కాలేజ్, సివిల్ ఇంజనీరింగ్. కాకపోతే ఎడ్యుకేషన్ కన్నా కో కరిక్యులర్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్. ఈజ్ అ వెరీ హైపర్ యాక్టివ్ కిడ్. రోజు మార్నింగ్ లేస్తాడు, వర్కౌట్ చేస్తాడు, కాలేజ్కి వెళ్తాడు, కాలేజ్ అయిపోతుంది కానీ వెంటనే ఇంటికి రాడు. ఒక 2-3 అవర్స్ అక్కడే స్పెండ్ చేసి డ్రామాటిక్స్ క్లబ్ లో, స్పోర్ట్స్ గ్రూప్ లో ఫ్రెండ్స్ తో మాట్లాడి సిగరెట్లు మందు అలవాటు ఉంది, అవన్నీ ఫినిష్ చేసుకుని ఇంటికి వస్తాడు. ఇకపోతే ఆంటనీ PhD చదువుతున్నాడు, హైలీ వాలిడేటెడ్ కిడ్. పేరెంట్స్ నుంచి టీచర్స్ నుంచి అందరూ పొగుడుతూనే ఉంటారు, ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్ ఇన్ హిస్ ఎడ్యుకేషన్. మార్నింగ్ లేస్తాడు, కాలేజ్కి వెళ్తాడు, తన కోర్స్ అది బాగా చూసుకుంటాడు, టీచర్స్ తో మంచిగా డిస్కస్ చేస్తాడు, వెనక్కి ఇంటికి వచ్చేస్తాడు. ఆంటనీ దగ్గర కూడా ఒక మొబైల్ ఉంది, ఇందాక చెప్పడం మర్చిపోయిన అక్బర్ దగ్గర మంచి మొబైల్ ఒకటి ఉంది. ఇంత డిఫరెంట్ గా ఉండే వీళ్ళ ముగ్గురు మధ్యలో ఒక కామనాలిటీ ఒకటి ఉంది, సోషల్ మీడియా. ముగ్గురు 3 విధాలుగా వాడతారు, అండ్ 3 of them క్రేవ్ డోపమీన్. మన సోషల్ స్టాండింగ్ కి, ఎకనామిక్ స్టేటస్ కి సంబంధం లేకుండా డోపమీన్ మన కంట్రోల్ లో తెచ్చుకుంటుంది. ఇట్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ దిస్ జనరేషన్. అమర్ కంటిన్యూస్ గా రీల్స్ స్వైప్ చేస్తాడు, అక్బర్ రీల్స్ స్క్రోల్ చేయడంతో పాటు తనకు యాక్టివ్ సోషల్ మీడియా అకౌంట్ ఉంది, అండ్ హీ క్రేవ్స్ ఫర్ దోస్ లైక్స్. ఆంటనీ రీల్స్ స్క్రోల్ చేయడంతో పాటు హీ ఆల్సో వాచెస్ పాన్, మైండ్ ని కొంచెం రిలీవ్ చేయడం. వీళ్ళు ముగ్గురు చేస్ చేసేది డోపమీన్. ఆ డోపమీన్ మీనింగ్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం, ఆ డోపమీన్ నుంచి మనం బయటకు ఎలా రావచ్చో ఈ వీడియోలో చూద్దాం. ఐ గివ్ యూ 4 రియలిస్టిక్ వేస్ అవుట్. ఎందుకంటే మన కంట్రోల్ లో డోపమీన్ ఉంది అనుకుంటాం, కానీ డోపమీన్ కంట్రోల్లో మనం ఉన్నాం. మన కంట్రోల్ని డోపమీన్ చేతి నుంచి మన చేతిలోకి మెల్లగా ఎలా లాక్కోవచ్చో ఈ వీడియోలో చెప్తాం. అండ్ దిస్ విల్ ఆల్సో టీచ్ యూ టు డీసెక్షువలైజ్ యువర్ బ్రెయిన్, బికాస్ వీఆర్ హియర్ టు ఇంప్రూవ్. ఫస్ట్ అసలు మనం డోపమీన్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ కనబడుతున్న ఇమేజ్ లా ఉంటుంది డోపమీన్, ద వే ఇట్ లుక్స్. డోపమీన్ దేనికి రెస్పాన్సిబుల్ తెలుసా? ఈ మూమెంట్, స్లీప్, మూడ్ ఇవన్నీ మనకు రోజు జరిగే వీటికి కాసేపు పక్కన పెడదాం. ఈ వీడియో మనం డిస్కస్ చేసేది రివార్డ్ అండ్ మోటివేషన్. మనం ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు కానీ, మనకు నచ్చిన సినిమా హీరో డాన్స్ చేసినప్పుడు కానీ, కాలేజ్లో మనకి ఏదైనా మెడల్ వచ్చినప్పుడు కానీ, మనం పోస్ట్ చేసిన ఫోటోకి ఒక లైక్ వచ్చినప్పుడు కానీ, మన బాడీకి ఒక కరెన్సీలా పనిచేస్తుంది. దట్ ఫీలింగ్ ఆఫ్ వాలిడేషన్ ఏదైతే ఉంటుంది, ఇట్స్ ఎ హార్మోన్ ఇన్ ద బాడీ, అది రిలీజ్ అవుతా ఉంటుంది. దీన్ని ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. డోపమీన్ లో 2 రకాల డోపమీన్స్ ఉంటాయి, టానిక్ డోపమీన్ అండ్ ఫేజిక్ డోపమీన్. టానిక్ డోపమీన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం థియేటర్లో కూర్చున్నాం, సినిమా స్టార్ట్ అవ్వక ముందు ఒక నాయిస్, మీరు కళ్ళు మూసుకుంటే ఒక నాయిస్ మీరు వింటారు, ఇట్స్ కాల్డ్ అంబియంట్ నాయిస్. అది ఒక్కసారి ఇమాజిన్ చేయండి, దట్స్ వాట్ ఇస్ టానిక్ డోపమీన్. అంటే మనం లేచినప్పుడు, మాట్లాడినప్పుడు, ఆర్ మూవ్ అయినప్పుడు, పడుకున్నప్పుడు చిన్న చిన్న మూమెంట్స్కి చిన్న చిన్న ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఒక చిన్న గ్రాఫ్లో చిన్న మూమెంట్స్ లాగా, దట్స్ వాట్ ఇస్ టానిక్ డోపమీన్. ఇది మనకి ఇన్వాలంటరీగా జరుగుతుంటుంది. ఇప్పుడు ఫేజిక్ డోపమీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు సలార్ సినిమా చూసే ఉంటారు కదా, సలార్ సినిమాలో ఒక వెహికల్ మీద వెన్ ప్రభాస్ గారు వాక్స్, వెనక అదిలో ఒక హెలికాప్టర్ ఉండి ఇంటర్వెల్ అని వస్తుంది కదా, ఆ మూమెంట్లో వాట్ యూ ఫీల్ వెన్ యూఆర్ వాచింగ్ దట్ ఫిల్మ్ is phasic dopamine. Ante chinna graph la kaakunda oka pedda pulse okati ostadi when you've seen something that excited you. Deenne cocktail effect ani kuda antaru. Ante mana edaina cocktail party lo unnapudu, mana peru mana vinnapudu, mana peru manalu pilchinappudu, sudden hit of oka dopamine alert untadi kada, that's what is phasic dopamine. Ippudu mana life lo ee tonic dopamine untadi, ఫేజిక్ డోపమీన్ ఉంటుంది. కమింగ్ బ్యాక్ టు ఫేజిక్ డోపమీన్, ఇదే చాలా డేంజర్ కాబట్టి దీని గురించి క్లియర్గా చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. మనం ఏదైనా యాక్షన్ చేసినప్పుడు దానికి మనకు వచ్చే రియాక్షన్ బేస్ చేసుకుని మనకి 3 అవుట్కమ్స్ ఉంటాయి. ఈ ఫేజిక్ డోపమీన్ అనే ఫినామినాని, ఈ 3 అవుట్కమ్స్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. నా ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక పోస్ట్ని తీసుకొని పెడుతున్నా ఇక్కడ ఎగ్జాంపుల్ అనుకుందాం. నేను ఇది పోస్ట్ చేసినప్పుడు దీనికి 1.5 లక్షల లైక్లు వచ్చాయి. దీన్ని పోస్ట్ చేసినప్పుడు నేను 50,000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేశాను అనుకుందాం. ఇప్పుడు ఏంటి, నేను ఎక్స్పెక్ట్ చేసిందనగానే 3x లైక్స్ వచ్చాయి. ఇది ఫస్ట్ అవుట్కమ్. దీన్ని రివార్డ్ ప్రెడిక్షన్ ఎర్రర్ అంటారు, బట్ ఇన్ ఎ గుడ్ వే, ప్లెజెంట్ సర్ప్రైజ్ అంటారు కదా. సో ఎక్స్పెక్ట్ చేసింది ఇంత అయితే ఇంత వచ్చింది. సో ఆ ఫేజ్ గ్రాఫ్లో ఆ జంప్ అనేది హై ఉంటుంది. ఇకపోతే 2, లక్షన్నర ఎక్స్పెక్ట్ చేశాను, 1.5 లక్షలు వచ్చాయి. ఎక్స్పెక్ట్ చేసినంతే వచ్చింది, డోపమీన్ హై ఉంటుంది, కాకపోతే అది పెద్దగా ఉండదు, ద గ్రాఫ్ విల్ బి స్మాలర్. ఇకపోతే 3, 2 లక్షల లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తే 1.5 లక్షలు వచ్చాయి. ఈ ఫినామినా పేరు అబ్సెంట్ రివార్డ్. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ అప్ ఆ గ్రాఫ్లో అది కిందకు వస్తుంది, ఆ ఫేజిక్ గ్రాఫ్ ఏదైతే ఉందో కిందకు వస్తుంది, అప్పుడే డిప్రెస్ అయ్యే ఒక సిచ్యువేషన్లోకి వెళ్తాం. ఇదే రకరకాల ఫినామినాలు కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. బిర్యానీ మనం వండుతాం ఇంట్లో, మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగా వస్తే హై డోపమీన్, ఎక్స్పెక్ట్ చేసినది వస్తే లో డోపమీన్. అన్నం మాడిపోతే
నెగటివ్ డోపమిన్. ఇప్పుడు మీకు బేసిక్ అర్థమైంది కాబట్టి ఈ బేసిక్ సైకిని మైండ్ లో పెట్టుకుని దే డెవలప్ అల్గోరిథమ్. ఇప్పుడు మీరు చూసే ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఈ డోపమిన్ అనే కిక్ మీదే అల్గోరిథమ్ ని బేస్ చేస్తున్నాయి. మీకు సింపుల్ గా చెప్పాలంటే, ర్యాండమ్ నీకు నోటిఫికేషన్ వస్తుంది, నీ పోస్ట్ కి ఫలానా ఫలానా లైక్లు వచ్చాయి. ఎవరైనా నీ కామెంట్ కి రిప్లై చేస్తే నీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎవరైనా నీ కామెంట్ కి లైక్ కొడితే నోటిఫికేషన్ వస్తుంది. నీకు బాగా నచ్చే రీల్స్ నువ్వు స్వైప్ చేస్తుంటే నీకు వస్తుంటాయి. నీకు హై డోపమిన్ ఇవ్వడమే వీళ్ళ పనిలా పెట్టుకుంటుంది, బికాస్ దట్ విల్ మేక్ యూ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ దేర్ యాప్స్. డోపమిన్ ఎట్లున్నా, ద వే వి స్మెల్ ఇస్ ఆల్వేస్ ఎ గుడ్ ఫీలింగ్. ఆక్వలాజికాస్ రిఫ్రెష్ ప్లస్ పర్ఫ్యూమ్ బాడీ మిస్ట్, ఇందులో ఉండే మూడు ఇంటెన్స్లీ హైడ్రేటింగ్, ఎందుకంటే దే ఆర్ ఇన్ఫ్యూజ్ విత్ హైలరోనిక్ యాసిడ్ అండ్ దీస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ వర్సటైల్. మన బాడీ మీద, హెయిర్ మీద, క్లోత్స్ మీద కూడా వాడచ్చు టు గివ్ దట్ స్మెల్. దిస్ వన్ రైట్ హియర్ ఇస్ స్వీట్ సమ్మర్ కిస్ అండ్ దీంట్లో ఫ్రూటీ అరోమా ఉంది. ఇది సన్ కిస్డ్ వెనిలా అండ్ లైక్ ద నేమ్ సజెస్ట్ ఆ వెనిలా అరోమా ఉంది. దిస్ వన్ ఇస్ డ్యూయీ ఫ్లోరల్ కిస్, ఫ్లోరల్ సెంట్ ఆఫ్ లిలీ ఉంది. ఆల్ ద త్రీ ఆర్ ఫ్రీ ఫ్రమ్ సల్ఫేట్స్, పారాబెన్స్ అండ్ మినరల్ ఆయిల్స్. దీని లింక్ కింద ఉంది, డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. అండ్ ఆక్వలాజికల్లో మనం చేసే ప్రతి పర్చేస్లో ఫ్రెష్ వాటర్కి యాక్సెస్ లేని ఒక పర్సన్కి యాక్సెస్ వెళ్తుంది. సో లెట్ అస్ ఆల్ మేక్ దిస్ వరల్డ్ అ బెటర్ ప్లేస్. ఇప్పుడు ఈ డోపమిన్ బేస్ లెవెల్ ఎట్లా కంట్రోల్ చేస్తాం? సైంటిఫికలీ దేర్ ఇస్ వర్డ్ కాల్డ్ డోపమిన్ డీటాక్స్. డోపమిన్ డీటాక్స్ అంటే ఏంటంటే, ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ టైం, 20-21 డేస్ అనుకుందాం, నువ్వు దేన్నైతే చూసి ట్రిగర్ అవుతున్నావు, దేన్నైతే చూసి నీ మైండ్ ఆ డోపమిన్ అయితే తీసుకుంటుందో, ఇట్ కుడ్ బి సోషల్ మీడియా, ఇట్ కుడ్ బి పాన్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్, ఏదైతే నీ మైండ్ని ట్రిగర్ చేస్తుందో దాని నుంచి నిన్ను నువ్వు దూరంగా పెట్టుకోవడం. ఇది నీ మైండ్కి నువ్వు అలవాటు చేస్తున్నావు. నువ్వు 21 డేస్ నువ్వు సోషల్ మీడియాకి దూరంగా ఉండి లేదా పాన్కి దూరంగా ఉండడం వల్ల నీ బాడీలో డోపమిన్ నువ్వు కట్ చేయట్లే. ఆ టానిక్ డోపమిన్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది, కానీ హైస్ అని నువ్వు కట్ చేస్తావు, నేను న్యూట్రల్ చేసుకుంటున్నావు. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, నీకు స్వీట్లు అంటే చాలా ఇష్టం, 21 రోజులు నువ్వు స్వీట్లే తినలేదు, 22nd డే కొంచెం స్వీట్ తిన్నా కూడా నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు, రివార్డింగ్ ఫీల్ అవుతావు, అంటే నీ డోపమిన్ సెన్సిటివిటీ పెరిగింది, విచ్ ఇస్ వాట్ వీ వాంట్. కానీ ఎంతైనా డోపమిన్ డీటాక్స్కి ఆల్ వీ నీడ్ ఇస్ అన్బిలీవబుల్ విల్ పవర్ ఉండాలి, అది అందరికీ ఉండకపోవచ్చు. అండ్ ఓకే, 20 డేస్ తర్వాత మళ్ళీ 1 ఇయర్ తర్వాత మళ్ళీ విల్ బి బ్యాక్ టు స్క్వేర్ వన్. ఇలా కాకుండా రియలిస్టిక్ ఒక 4 ఎగ్జిట్స్ నీకు చూపిస్తాం, నువ్వే ఎగ్జిట్ ని చూస్ చేసుకుంటావు, నీ ఇష్టం అది. ఇవి నేను పర్సనల్ గా వాడేటివి. ద ఫస్ట్ వన్ ఇస్ కాల్డ్ పెయిన్ బిఫోర్ ప్లెజర్. పెయిన్ బిఫోర్ ప్లెజర్ అంటే ఏంటంటే, లెట్ అస్ అస్యూమ్ యూఆర్ వాచింగ్ ఎ సిరీస్. ఏ సిరీస్ చెప్దాం? బెటర్ కాల్ సాల్ చూస్తున్నావు అనుకుందాం, చాలా మంచి సిరీస్, అది మంచి కన్నా ఎడిక్టివ్ అంటాం ఇంకా కరెక్ట్ అనుకుంటాం. సో యూఆర్ వాచింగ్ ఎ వెరీ ఎడిక్టివ్ సిరీస్. ఒక ఎపిసోడ్ అయింది, రెండోది అయింది, మూడోది అయింది, సీజన్లు అయిపోతున్నాయి. ఇమాజిన్ ఎట్ అ వెరీ హై మూమెంట్ నువ్వు దాన్ని కట్ చేసావు, చూడలేదు, బికాస్ నువ్వు నీ స్లీప్ని ప్రయారిటైజ్ చేసుకుందాం అనుకుంటున్నావు. ఇక్కడ నువ్వు ప్లెజర్ని కట్ చేయడం వల్ల యూ విల్ ఫీల్ ఎ పెయిన్. నైట్ పడుకుంటావు, యూల్ గెట్ ఎ గుడ్ నైట్ స్లీప్. నెక్స్ట్ డే మార్నింగ్ నువ్వు లేచి వర్క్అవుట్కి వెళ్ళు, వాట్ ఎవర్ యువర్ వర్క్ ఇస్ దేర్ ఫినిష్ ఇట్, ఆఫీస్కి వెళ్ళు, కాలేజ్కి వెళ్ళే వాడితే కాలేజ్కి వెళ్ళు, స్టార్ట్అప్ అయితే వాట్ ఎవర్ యువర్ జాబ్ ఇస్ డూ దాట్, ఫినిష్ యువర్ వర్క్, కమ్ బ్యాక్ అండ్ నువ్వు ఎక్కడైతే ఆపావో అక్కడ కంటిన్యూ చేయి. The pleasure will be higher and your body ni dopamine training istunnam. This is the number one way out. Number two, rule of avoidance. Deeni simple ga cheppalante, neeku oka particular vishayam ki dopamine addiction undanu telusukunte, for example let us say it is porn, aa porn ni trigger chese memory ni etla avoid chestavo adi, dan related articles chudakapovadam, దాని రిలేటెడ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ని అన్ఫాలో కొట్టడం, ఇట్లాంటివన్నీ వస్తాయి. జనరల్లీ నువ్వు ఒక చిన్న యాక్టివిటీ చేయాలి, వెన్ ఎవర్ యువర్ వాచింగ్ పాన్ అండ్ వెన్ ఎవర్ యువర్ మాస్టర్బేటింగ్, ఒక్క సెకండ్ పాజ్ చేయి, ఏవేవైతే ట్రిగర్ అయినాయి ఈ పర్టికులర్ పాన్ వీడియో దాకా నువ్వు ఎట్లొచ్చావు, ఏ థాట్ నుంచి నువ్వు ఇట్లా ట్రిగర్ అయ్యి వచ్చావు అని నీకు ఐడియా ఉంటే నెక్స్ట్ టైం ఆ థాట్ దగ్గరికి నువ్వు వెళ్ళవు. ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ సైట్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్, ఇన్స్టాగ్రామ్లో ఒక పర్టికులర్ అకౌంట్లో ఏదైనా ఒక పోస్ట్ చూసి నువ్వు ట్రిగర్ అయ్యావు అనుకో, మేక్ ష్యూర్ యూ అన్ఫాలో దట్ అకౌంట్. సో దిస్ ఇస్ కాల్డ్ రూల్ ఆఫ్ అవాయిడెన్స్. మూడోది బ్యారియర్స్ రూల్. ఇందులో కూడా మూడు రకాలు ఉంటాయి, క్రోనలాజికల్, జియోగ్రఫికల్, కేటగారికల్. క్రోనలాజికల్ అంటే టైం బేస్డ్గా అవాయిడ్ చేయడం, బ్యారియర్ పెట్టుకోవడం, అంటే 7 తర్వాత నేను ఇన్స్టాగ్రామ్ చూడను అన్ను ఫిక్స్ అవ్వడం. జియోగ్రఫికల్ అంటే లొకేషన్ బేస్డ్, రాత్రిపూట ఫోన్ నీ పక్కన ఉంటే నువ్వు డెఫినెట్లీ దాన్ని తీసి చూస్తావు, అర్ధరాత్రి మెలకు వచ్చినప్పుడు చూస్తావు, ఎర్లీ మార్నింగ్ లేవగానే చూస్తావు. అదే ఆ ఫోన్ నీ రూమ్ బయట నువ్వు పెడితే నీకు యాక్సెస్ ఉండదు. సో దట్స్ వాట్ ఇస్ జియోగ్రఫికల్. సిమిలర్లీ కేటగారికల్, ఏ కేటగిరీ ఆఫ్ డోపమిన్ హిట్కి నువ్వు రీచ్ అవుతున్నావు, ఇజ్ ఇట్ పాన్, ఇజ్ ఇట్ సోషల్ మీడియా, ఇజ్ ఇట్ అ మూవీ, ఇజ్ ఇట్ ఎనీథింగ్, దానికి అది స్పెసిఫిక్గా నువ్వు డయాగ్నైజ్ చేసి దానికి నువ్వు దూరంగా ఉండడం. ఫైనల్ రూల్ ఇస్ ఆఫ్ బోర్డమ్. నువ్వు బోర్డమ్ ఎప్పుడైతే ఎంబ్రేస్ చేస్తావో డెఫినెట్లీ దట్ ఈస్ ద టైమ్ యూ కెన్ అవాయిడ్ డోపమిన్. ఈ డోపమిన్ రషెస్ ఉంటాయి కదా, నౌ వీఆర్ లివింగ్ ఇన్ హైపర్ రియలిస్టిక్ వరల్డ్, అక్కడ ఒక డోపమిన్ హిట్ ఇవ్వగలుగుతుంది, ఒక మన పోస్ట్కి పడిన లైక్ అయినా, ఒక చిన్న పోస్టర్ అయినా, మన హీరో పెట్టిన ఫస్ట్ లుక్ పోస్టర్ అయినా, ఎనీథింగ్. సో దీనివల్ల ఏం నడుస్తుంది, అస్యూమ్ దిస్ గ్రాఫ్. ఇందులో టానిక్ డోపమిన్ ఉంది, ఫేజిక్ డోపమిన్స్ ఉన్నాయి. డోపమిన్ హిట్స్ మనకి ప్రతి చిన్న దానికి రావడం వల్ల, ఐస్ క్రీమ్ తింటాం, పోస్ట్ చూస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, ఇలా 100 విషయాలు చేస్తాం, ఈ 100 విషయాల వల్ల డోపమిన్ హై అనేది తగ్గుతుంటుంది. సో ఈ చిన్న గ్రాఫ్ పెద్ద గ్రాఫ్ ఎప్పుడైతే కోయిన్సైడ్ అవుతుందో మనకి రియల్ లైఫ్లో దొరికే ఆనందాన్ని మనం ఎంబ్రేస్ చేయడం ఆపేస్తాం, బికాస్ మన మైండ్ విల్ బికమ్ నమ్ టు దట్. సింపుల్ వాకింగ్, ప్లెయిన్గా కూర్చొని నేచర్ని అబ్జర్వ్ చేయడం, ఆర్ జస్ట్ టేకింగ్ యువర్ డాగ్ అవుట్ ఫర్ అ వాక్,
ఆర్ ఫోన్ జేబులో పెట్టుకుని సినిమా చూడడం అయినా అనుకోండి, ఒక మంచి స్లో మూవీ. నువ్వు క్రికెట్ ఫ్యానే కదా, నువ్వు కూర్చొని టెస్ట్ మ్యాచ్ చూడగలుగుతావా? పాత టెస్ట్ మ్యాచ్ ఏదైనా వేసుకొని ఒక లాంగ్ ఫార్మాట్ ఎంటర్టైన్మెంట్ ఆప్షన్ నువ్వు ఎంజాయ్ చేయగలుగుతున్నావా? ఈ క్వశ్చన్ నేను నిన్ను అడుగుతున్నా. ఆర్ యూ ఏబుల్ టు డూ ఇట్? అది నువ్వు ఎంజాయ్ చేయాలంటే బోర్డమ్ని ఎంబ్రేస్ చేయాలి. ఇట్స్ ఓకే టు బి బోర్డ్ అని నువ్వు అనుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ అప్పుడే మంచి ఐడియాలు వస్తాయి. ద మూమెంట్ యువర్ బోర్డ్, ద మూమెంట్ యువర్ ఎంజాయింగ్ ద నేచర్, నువ్వు స్లోలీ నీకు సౌండ్ డిజైన్ ఓపెన్ అవుతుంది. నువ్వు ఎక్కడైనా పార్క్లో కూర్చో, దట్స్ వాట్ ఈస్ మెడిటేషన్. మన పూర్వీకుల నుంచి మనం చెప్తున్నది అదే. వెన్ యూ ఎంబ్రేస్ సైలెన్స్, వెన్ యూ ఎంబ్రేస్ నథింగ్నెస్, దట్స్ వెన్ గుడ్ ఐడియాస్ స్టార్ట్ టు హిట్ యువర్ బ్రెయిన్. ఎందుకంటే ఫైనల్లీ ఇట్ ఇస్ నాట్ అవర్ ఫాల్ట్. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా, ఇట్స్ నాట్ టు మేక్ యూ ఫీల్ దట్ యువర్ ఎట్ ఫాల్ట్. ఇట్ ఈస్ టు రియలైజ్ దట్ ఇట్ ఈస్ ద ట్రూత్. మనం ఒక హైపర్ రియలిస్టిక్ సొసైటీలో ఉంటున్నాం. మనం ఉండే రియాలిటీలో ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది, రీల్స్ ఉన్నాయి, షార్ట్స్ ఉన్నాయి, ఫేజిక్ డోపమైన్ ఇచ్చే స్టఫ్ ఉంది, జంక్ ఫుడ్ ఉంది, అన్నీ ఉన్నాయి. అది ఉండడం మన తప్పు కాదు. కాకపోతే వీ హ్యావ్ టు రియాక్ట్. మన ఇది ఉందని రియలైజ్ అవ్వాలి. ఇన్ఫాక్ట్ ఈ సోషల్ మీడియా నేను తప్పు కూడా పట్టట్లేదు. వీఆర్ లివింగ్ ఇన్ ద బెస్ట్ జనరేషన్. నేను ఏదైనా విషయాలు నేర్చుకోవాలంటే నాకు ఇట్స్ జస్ట్ ఎ క్లిక్ అవే. అది ఎడిటింగ్ అవ్వనివ్వండి, వరల్డ్ న్యూస్ అవ్వనివ్వండి, రకరకాల విషయాల గురించి నేను ఏదైనా స్పెసిఫిక్గా తెలుసుకుందాం అనుకుంటే ఇట్ ఇస్ జస్ట్ అ క్లిక్ అవే. మనం అంత బెస్ట్ జనరేషన్లో ఉన్నాం. ఈ జనరేషన్ మనం ఎంబ్రేస్ చేయాలి. దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ త్రూ దీస్ వీడియోస్. మిమ్మల్ని అందరినీ ఎంపవర్ చేద్దాం అనుకుంటున్నాం. మిమ్మల్ని అందరినీ బెటర్ ఇండివిజువల్స్గా మారుద్దాం అనుకుంటున్నాం. ఇది నా చిన్న ప్రయత్నం అంతే. అండ్ ఐ హోప్ యూఆర్ లైకింగ్ ఇట్. రైజ్ అబౌ అన్వాంటెడ్ ఫేజిక్ డోపమైన్. రైజ్ అబౌ సెక్షువలైజ్డ్ బ్రెయిన్. రైజ్ అబౌ హేట్. ఏజ్ చూడంటే మనం. జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్.